నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రైస్ బ్యాగ్ బిజినెస్ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటారు. ఈ రైస్ బ్యాగ్స్ ని ఎక్కువగా రైతులు యూజ్ చేస్తూ ఉంటారు. అంటే రైతులు తాము పండించిన పంటలను బ్యాగ్స్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఒక చోట నుంచి మరొక చోటకు ఈ పండించిన పంటను ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఈ బ్యాగ్స్ ని వాడుతారు. అలాగే రైస్ గోడౌన్స్ లో కూడా ఎక్కువగా రైస్ ని స్టోరేజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ రైస్ బ్యాగ్ కి ఎక్కువ డిమాండ్ ఉందనే చెప్పవచ్చు. అలాగే ఈ బిజినెస్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఎలా చేయాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఎంత, లాభం ఎంత, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుంటారు. దీనికంటే ముందు ప్రతిరోజు లేటెస్ట్ బిజినెస్ గురించి తెలుసుకోవాలి అంటే మన వెబ్సైట్ లోకి వెళ్తే మీకు రోజు ఒక అప్డేటెడ్ బిజినెస్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మొదటగా మనం ఈ బ్యాగ్స్ ని కంపెనీల దగ్గర నుంచి తక్కువ కాస్ట్ కే పర్చేస్ చేసుకోవాలి. అంటే బల్క్ గా మనం పర్చేస్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ కే మనకి ఈ రైస్ బ్యాగ్స్ అనేది దొరుకుతాయి. ఈ బ్యాగ్స్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. సైజెస్ ని బట్టి మనకి ప్రైస్ కూడా డిఫరెన్స్ గా ఉంటుంది. ఒక్క రైస్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ నుంచి 8 రూపీస్ వరకు ఉంటుంది. వీటిని షాప్స్ లో 20 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు. సో ఈ విధంగా మీరు తక్కువ రేట్ కి కొని హోల్సేల్ గా సేల్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఇక ఈ రైస్ బ్యాగ్ బిజినెస్ లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాము. ఒక రైస్ బ్యాగ్ మనం బల్క్ గా పర్చేస్ చేసుకుంటే మనకి పడే కాస్ట్ వచ్చేసి 5 రూపీస్. ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఎక్స్ట్రాగా 2 రూపీస్ మనం యాడ్ చేసుకుంటే మనకి 7 రూపీస్ వరకు పడుతుంది. అంటే మనం హోల్సేల్ గా 15 రూపీస్ కి ఒక బ్యాగ్ అనేది సేల్ చేయవచ్చు. రీటైల్ ప్రైస్ వచ్చేసి 20 నుంచి 25 రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు. అంటే ఒక్క రైస్ బ్యాగ్ సేల్ చేస్తే మనకి వచ్చే ప్రాఫిట్ వచ్చేసి 8 రూపీస్ ఉంటుంది. డైలీ మనము 1000 రైస్ బ్యాగ్ ని సేల్ చేయగలిగితే మనకి ప్రాఫిట్ వచ్చేసి 8000 రూపీస్ అనేది ఉంటుంది. అంటే మంత్లీ మన ప్రాఫిట్ 2,40,000 రూపీస్ అనేది ఉంటుంది. అలాగే మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే ప్రతి కిరాణా షాప్ లోను అలాగే హోల్సేల్ షాపు రీటైల్ షాప్స్ లో మనము ఈ రైస్ బ్యాగ్ ని సేల్ చేసుకోవచ్చు. అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అనేది ఉంటుంది. వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి మనం మన యొక్క రైస్ బ్యాగ్ ప్రైస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే టోటల్ గా ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అందరు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మనకి మార్కెటింగ్ అనేది చాలా సులభంగా ఉంటుంది. లేదా రైస్ మిల్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి మన రైస్ బ్యాగ్స్ ని సేల్ అనేది చేయవచ్చు. అలాగే డైరెక్ట్ గా రైతులకు కూడా మనము రైస్ బ్యాగ్స్ ని సేల్ అనేది చేయవచ్చు. ఎందుకంటే రైతులు పండించిన పంటలని స్టోరేజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రైస్ బ్యాగ్స్ అనేది కావాల్సి వస్తాయి కాబట్టి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్ చేయడం అనేది చాలా సులభం. ఎందుకంటే డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి బిజినెస్ ని ఈజీగా చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా వీడియోని షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.